అసాధ్యం అవుతది మళ్ళీ నా సర్కార్ దవాఖానకు పోదామంటే అంత మురికి గిరికి అనుకుంటారు కానీ ఎప్పుడైతే ఈ ప్రైవేట్ దవాఖానలు ఇవని ఓటి కేసీఆర్ సుట్టాంది ఓటి మల్లారెడ్డిది ఓటి పల్లారాయశ్వరరెడ్డిది ఈ ప్రభుత్వంలో ఉన్న దొంగలయే ప్రైవేట్ హాస్పిటల్ ఉన్న తర్వాత ప్రభుత్వ హాస్పిటల్ ఎందుకు బాగు చేస్తారు ఇల్లు చేయరు కదా వీటిని బొందబెట్టాలే వీటిని లేవట్టాలే ఫ్రీగా పేదోడికి ఎక్కడ అందనటువంటి గొప్ప వైద్యం అందాలే అది రేపు భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం చేయాలి ఇవే గావు రేపు పొద్దుగాల కేసీఆర్ చెప్పినట్టు మాటలు కాదు ఇంకో రాజకీయ పార్టీ ఇయాల రాజకీయ పార్టీలు కూడా విద్యా వైద్యం అనే మాట మాట్లాడుతనే అంటే అది తీన్మార్ మల్లన్న టీం కృషి అది మాకు కావాల్సిందేందో చెప్పినం విద్యా వైద్యం గురించి అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి ఇవాల yes మాట్లాడండి చర్చ జరగని ఎందుకొద్దు విద్యా గురించి వైద్యం గురించి జరగని మా పిల్లలకు అందుతున్న విద్య గురించి జరగని దాంట్లో మా పేద వర్గాల పిల్లలకు దక్కుతున్న విద్యా వైద్యం గురించి జరగని చర్చని నేను అడుగుతా ఉన్నా ఈసారి తీన్మార్ మల్లన్న టీం చేయబోతున్నటువంటి పనేందో తెలుసా గతంలో కేసీఆర్ మానిఫెస్టో రాసుకొచ్చి ఇగో మీకు ఇచ్చేస్తాం అది చేస్తాం ఇచ్చేస్తాం ఇంకొక పార్టీ అయినా రాసుకొచ్చి